అరుణకృప కెమిస్ట్రీలో ఏమైనా వీడియోలు చేయమన్నారు. ఇప్పుడు మొలారిటీ దీని మీద చెప్తాను. డబ్ల్యూ గ్రామ్స్ ఆఫ్ సొల్యూట్ అంటే ద్రావితాన్ని, విఎంఎల్ ఆఫ్ సొల్యూషన్లో కరిగిస్తే దాని మొలారిటీ ఎంత. సాధారణంగా దీని డెరివేషన్ టెక్స్ట్ పుస్తకాల్లో ఉందో లేదో, కానీ చాలా చోట్ల ఏం చెప్తున్నారు అంటే మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ది సబ్స్టెన్స్ డబ్ల్యూ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై వి, వేర్ వి ఈజ్ ఇన్ ఎంఎల్. వి ఎంఎల్ ద్రావణంలో డబ్ల్యూ గ్రామ్స్ ద్రావితాన్ని కరిగిస్తే ఆ ద్రావితం యొక్క మొలారిటీ, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ తెలిస్తే మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ది సబ్స్టెన్స్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై వి. ఇలా ఫార్ములాలు చెప్పేస్తే కెమిస్ట్రీలో అనేకమైన ఫార్ములాలు అలా బట్టి పట్టవలసి వస్తుంది. నిజానికి ఇది పెద్ద కష్టమేమీ కాదు. ఈ ఫార్ములా రాబట్టడంలో మనం గుణకారము, భాగహారము. గుణకారం అంటే రిపీటెడ్ ఎడిషను, భాగహారం అంటే రిపీటెడ్ సబ్ట్రాక్షన్ ఉపయోగిస్తాం. ఈ ఫార్ములా రావాలంటే ముందు మొలారిటీ యొక్క డెఫినేషన్ తెలియాలి. నెంబర్ ఆఫ్ గ్రామ్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ 1000 ml ఆర్ 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్. 1000 ml లేదా 1 లీటర్ ద్రావణం కరిగిన అవి తప్పు గ్రామ్ మోల్ సంఖ్యని మనం మొలారిటీ అని నిర్వచనం చేశాం. ఈ సూత్రం పట్టాలంటే బేసిస్ అంతా ఏంటంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటే చాలామందికి తెలుసు. ఉదాహరణకి సోడియం కార్బనేట్ తీసుకున్నాం అనుకోండి, Na2CO3. ఈ మాలిక్యూల్లో 2 సోడియం యాటమ్స్, 1 కార్బను, 3 ఆక్సిజన్ యాటమ్స్ ఉన్నాయి. వాటి యొక్క అటామిక్ వెయిట్స్ తెలిస్తే సోడియంది మనం 23 × 2, కార్బన్ది 12 × 1, ఆక్సిజన్ది 16 × 3, మొత్తం మీద ఇది 46 + 12 + 48, ఇదంతా కలిపితే 106 అవుతుంది. అంచేత గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ నెంబర్ ఆఫ్ సోడియం కార్బనేట్ 106. అదే మనం సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుంటే 40 అని వస్తుంది మా గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఆక్సాలిక్ యాసిడ్ దాని COOH CO OH 2H2O, దీనంతా మనం కలిపి దగ్గరగా రాసిస్తే H2C2O4 2H2O, వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అందులో 2 ఉంటుంది. వీటన్ని యొక్క అటామిక్ వెయిట్స్ అవన్నీ మనం చూసేస్తే అదంతా కలిపి దాని గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 156. పొటాషియం పర్మాంగనేట్ KMnO4 158 అని, ఇవన్నీ మనం కంఠస్థం పట్టవలసిన పని లేదు. అలా పదే పదే వేస్తూ ఉంటే ఈ మాలిక్యులర్ వెయిట్స్ మోర్ సాల్ట్కి ఎంత, ఇవన్నీ కూడా పొటాషియం డైక్రమేట్కి ఎంత, అవన్నీ గుర్తు ఉంటాయి. అంచేత మాలిక్యులర్ ఫార్ములా తెలిస్తే అటామిక్ వెయిట్స్ బట్టి దాని మాలిక్యులర్ వెయిట్ చెప్పచ్చు. దాన్నే మనం ఏమన్నాం, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ నెంబర్ ఆఫ్ గ్రామ్స్ని మనం ఏమంటామంటే 1 గ్రామ్ మోల్ అంటాం. అంటే సోడియం కార్బనేట్ కేసులో 106 గ్రాముల సోడియం కార్బనేట్కి మనం 1 గ్రామ్ మోల్ అని పేరు. అదే సోడియం హైడ్రాక్సైడ్ అయితే 40 గ్రామ్స్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్కి మనం 1 గ్రామ్ మోల్ అని పేరు. ఇప్పుడు మనం ఏంటంటే 106 1 గ్రామ్ మోల్ అయితే 1 గ్రామ్ సోడియం కార్బనేట్ 8 గ్రామ్ మోల్లు, 40 1 అయితే 1 గ్రామ్ మోల్ అయితే సోడియం హైడ్రాక్సైడ్ 1 ఎంత. అలా అడిగే బదులు గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ గ్రామ్ సబ్స్టెన్స్ 1 అయితే 1 గ్రామ్ మోల్ అయితే 1 గ్రామ్ ఆఫ్ దట్ సబ్స్టెన్స్ 8 గ్రామ్ మోల్స్ అవుతుంది.
ఇది ఒకటి బై జిఎం డబ్ల్యూ. ఉదాహరణకి 15 మేకలు గోడ్స్ ఖరీదు 100,000 అన్నాం అనుకోండి, 100,000 అన్నాం అనుకోండి. ఒక మేక ఖరీదు ఎంత, ఒక గోట్ ఖరీదు ఎంత, అంటే మనం ఏం చేస్తున్నాం, లక్షని 15 మేకలకి పంచుతున్నాం, డిస్ట్రిబ్యూషన్గా చేస్తాం. లేకపోతే 1,00,000లోంచి 15 రూపాయలు తీసి 15 మేకల మీద పెడతాం, మళ్ళీ 15 తీస్తాం, 15 మేకల మీద పెడతాం, 15 తీస్తాం. అలాగా ఎన్ని 15 ఉన్నాయి లక్షలో, హౌ మెనీ 15 ఆర్ దేర్, రిపీటెడ్ సబ్ట్రాక్షన్. రిపీటెడ్ సబ్ట్రాక్షన్కి మనం డివిజను, లేదా పంచడానికి డివిజన్ అన్నాం. కాబట్టి అదేవిధంగా జిఎండబ్ల్యూ గ్రామ్స్, 1 గ్రామ్లో అయితే 1 గ్రామ్ ఎంత అవుతుంది, 1/GMW. ఇప్పుడు 1 గ్రాము ఈజ్ఈక్వల్ 1/GMW అయితే 2 గ్రాముల సబ్స్టెన్స్ ఎన్ని గ్రామ్ మోల్స్ అవుతుంది? 1/GMW ప్లస్ రెండోది కూడా 1/GMW, అది మనం 2 × 1/GMW. 3 గ్రామ్స్ ఎంత అవుతుంది అంటే 1/GMW 1 గ్రాముకి ప్లస్ 1/GMW ప్లస్ 1/GMW, అంటే 1/GMW అనేది 3 సార్లు వచ్చింది. కాబట్టి మనం దీన్ని ఏమంటున్నాం, 3 × 1/GMW 3/GMW గ్రామ్ మోల్స్ అంటాం. 3 అయితే 3/ వచ్చింది, 4 అయితే 4 అని వస్తుంది. కానీ మనం డబ్ల్యూ గ్రామ్స్ కరిగించాం కాబట్టి డబ్ల్యూ గ్రామ్స్ ఈజ్ఈక్వల్ టు ఎన్ని గ్రామ్ మోల్స్ అవుతుంది అంటే 1/GMW ప్లస్ 1/GMW ప్లస్, ఇలాగే దీన్ని డబ్ల్యూ సార్లు రిపీట్ చేయాలి, డబ్ల్యూ టర్మ్స్ రాయాలి. రిపీటెడ్ ఎడిషన్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ మల్టిప్లికేషన్, కాబట్టి W/GMW. అంచేత డబ్ల్యూ గ్రామ్స్ ఆఫ్ సబ్స్టెన్స్లో ఎన్ని గ్రామ్ మోల్స్ ఉంటాయంటే డబ్ల్యూ గ్రామ్స్ ఆఫ్ సబ్స్టెన్స్లో W/GMW గ్రామ్ మోల్స్ ఉంటాయి. అయితే మనం ఈ డబ్ల్యూ గ్రామ్స్ ఆఫ్ సబ్స్టెన్స్ని 100 ml పెట్టాం, అంటే 100 ml మనకి ఎన్ని గ్రామ్ మోల్స్ వచ్చాయి, ఇది VML కరిగించాం, VML ఎన్ని గ్రామ్ మోల్స్ వచ్చాయి, W/GMW గ్రామ్ మోల్స్. అంటే ఇప్పుడు VML W/GMW గ్రామ్ మోల్స్ కరిగితే 1 ml ఎంత, అంటే ఈ W/GMW గ్రామ్ మోల్స్ని ఈ VML పంచాలి. అంచేత ఆ పంచడం అంటే డివిజన్, కాబట్టి W/GMW ఇంటూ 1/V గ్రామ్ మోల్స్. 1 ml ఇంత అయితే దీని అంతా మనం Y అనుకున్నాం అనుకోండి, 2 ml ఏమవుతుంది, Y+Y, అంటే దాన్నే మనం 2 × Y, అదే మనం ఏమంటున్నాం 2 × W/GMW ఇంటూ 1/V 2 ml. 3 ml ఏమవుతుంది, ఈ W/GMW ఇంటూ 1/V 3 సార్లు కలుపుతాం కాబట్టి మనకి ఏమవుతుంది, 3 × W/GMW ఇంటూ 1/V. అదే 1000 ml ఏమవుతుంది, 1000 ml ఎంత అవుతుంది, W/GMW ఇంటూ 1/V ప్లస్ W/GMW ఇంటూ 1/V, ఇలాగే ఇది 1000 టర్మ్స్ వస్తుంది. దాన్నే మనం ఏమంటున్నాం, W/GMW ఇంటూ 1000/V. అంచేత ఈ విధంగా మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు 1000 ml ఉన్నదానికి మనం మొలారిటీ అని చెప్పాం. అదే ఒకవేళ V అనేది లీటర్లో ఉందనుకోండి, మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు W/GMW నెంబర్ ఆఫ్ గ్రామ్ మోల్స్ 1/VS ఒక లీటర్లోకి వచ్చేస్తుంది, స్ట్రైట్గా వేసేయచ్చు.
అయితే ఇక్కడ మన ప్రశ్న ఏంటంటే ఈ జిఎండబ్ల్యూ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ని ఎందుకు బేసిస్గా తీసుకున్నారు? దీని గురించి మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాము. థ్యాంక్ యూ.